శివుడు అడిగినంతనే వరాలిస్తాడా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శివుడికి చాలా పేర్లు ఉన్నాయి. బోళా శంకరుడు అని ఒక పేరు, తర్వాత ఉబ్బులింగడు. బోళా శంకరుడు అంటే కాస్త రెండు మంచి మాటలు చెప్పగానే నాలుగు పూలు సమర్పించగానే మురిసిపోతాడు ఆయన. ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడట. మాధయ్య గారి మల్లన అనే కవి రాజశేఖర చరిత్ర అనే కావ్యంలో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అని చెప్పాడు. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంతయవాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్లసుర శాఖి వానింటి మల్లె చెట్టు అన్నాడు చమత్కారంగా. పరమేశ్వరుడికి ఏం అక్కర్లేదండి, కాస్త నీళ్లు చల్లితే చాలు, ఇంత పత్రి ఆయన మీద పారేస్తే చాలు. పారవయచ్చు అంటే అలా వేసినా కూడా, అలా అలవోగ్గా అలా విసిరి పడేసినా కూడా ఆయన పరవశించిపోయి కామధేనువుని వాళ్ళ పెరట్లో కట్టేస్తాడు, కల్పవృక్షాన్ని వాళ్ళ పెరట్లో నాటుతాడు. కామధేను కల్పవృక్షం అంటే అన్నీ ఇచ్చేవాడు అని. అంటే అంత తేలికగా వశమయ్యేవాడు, త్వరగా వశమయ్యే లక్షణం కలిగినవాడు. అందుకనే ఆయనకి బోళాశంకరుడు అనే పేరు. ఉబ్బులింగడు అనే పేరు కూడా పొగిడితే నువ్వు ఇంతటివాడివయ్యా అంటే కాలకూటాన్ని కంఠల్లో దాచుకోవడానికే సిద్ధపడ్డాడే. కాబట్టి ఎంత త్వరగా వశమైపోయే స్వభావం కలిగిన వాడు. ఈయనకే ఇంకో పేరు కూడా ఉంది, ఆశుతోషుడు అని. ఆశు అంటే వేగంగా, తోష అంటే తృప్తి పొందేవాడు, వేగంగా సంతోషించేవాడు. ఎక్కువసేపు పరీక్షించడం అన్నమాట భక్తుల్ని, వెంటనే ఇచ్చేస్తాడు ఏం కావాలంటే అది ఇచ్చేసే లక్షణం కలిగినవాడు. మనకి దక్షిణ భారత ప్రాంతాల్లో తక్కువ కానీ ఉత్తర భారతదేశంలో ఆశుతోష్ అనే పేర్లు ఎక్కువగా ఉంటాయి. ఆశుతోష్ బెనర్జీ, ఆశుతోష్ ముఖర్జీ ఇలాంటి పేర్లు మనం చూస్తూ ఉంటాం. ఆశుతోషుడు అంటే పరమేశ్వరుడు, వేగంగా సంతోషించేవాడు, వెంటనే ముచ్చటపడేవాడు, వెంటనే తృప్తి పొందేవాడు. ఆయనకేం అక్కర్లేదు. ఆయన పూజలో కూడా బిల్వదళాలు సమర్పిస్తే చాలు ఆయనకి, ఇంత విభూతి ఆయన మీద సమర్పిస్తే చాలు, కాసిన నీళ్లు పోస్తే చాలు ఆయనకి. ఏ కోరికలు లేవు, పెద్ద పెద్ద అర్చనలు చేయక్కర్లేదు. మనస్సు పరిపూర్ణమైన భక్తితో నిండి అలా సమర్పణం చేస్తే మురిసిపోయేవాడు. వేగంగా సంతోషిస్తాడు, తొందరగా లొంగిపోతాడనే మాట ఎందుకు వచ్చిందంటే పురాణ కథల్లో కూడా భయంకరమైన స్వభావం కలిగిన రాక్షసులు కూడా ఒక మోస్తరు తపస్సు చేయగానే ప్రత్యక్షం ఏం కావాలని అడిగాడు. వాళ్ళు అడిగిన కోరికలు ప్రమాదకరమైనవైనా సరే తీర్చేశాడు. నేను ఎవరి శిరస్సు మీదైనా చేయి పెడితే వాడు భస్మమైపోయేట్టుగా వరం ఇవ్వబోయాని అడిగాడు రాక్షసుడు. అలాంటి వరం అడిగాడు కాబట్టి వాడికి భస్మాసురుడు అనే పేరు వచ్చింది. ఇచ్చాడు ఈయన. వాడు మరి పరీక్షించాలి కదా ఈ వరం వచ్చిందా లేదా అని. శివుడు తల మీదే చేయబడ్డానికి సిద్ధపడ్డాడు. అంటే తనకే అపాయం కలుగుతున్నా సరే అది కూడా ఆలోచించకుండా భక్తులు ఏం కోరితే అది ఇచ్చేవాడు. వీడు మంచివాడా చెడ్డవాడా దుర్మార్గుడా సన్మార్గుడా ఈ ఆలోచన లేదు ఆయనకి. అందుకని ఆయన ఉబ్బులింగడు, బోళాశంకరుడు, ఆశుతోషుడు ఇలాంటి మాటలు త్వరగా వశమైపోతాడు అనేమాట. ఇంకొక భక్తుడు, నువ్వు నా శిరస్సులో నా ఉదరంలో ఉండవయ్యా అని అడిగాడు. ఆయన ఉదరంలో వెళ్ళి కూర్చున్నాడు గజాసురుడు. ఇంకో భక్తుడు, నా నగరానికి కాపలా ఉండు అన్నాడు బాణాసురుడు. శివుడేమిటి బాణాసురుడు నగరానికి కాపలా ఉండడం ఏమిటండి, ఎంత అన్యాయం. ఆయన అంగీకరించి ఉన్నాడు. అంటే భక్త సులభుడు అనమాట, భక్తులకు తేలిగ్గా వశమైపోయే స్వభావం కలిగిన వాడు. అందుకని గజాసురుడి వృత్తాంతం, బాణాసురుడి వృత్తాంతం, భస్మాసురుడి వృత్తాంతం ఇలాంటివి చూస్తే శివుడు తేలిగ్గా వశమైపోతాడు. వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సులు చేస్తే కానీ లొంగని పరమాత్మ అతి తేలికగా రాక్షస స్వభావం కలిగిన వారికి కూడా వశమైపోతున్నాడు కాబట్టి శివుడు ఆశుతోషుడు అన్నారు. మీరు గమనించండి, ఏ పురాణాల్లోనూ ఏ రాక్షసుడు కూడా విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిన వాడు కనపడ్డాడు, శివుడి కోసం తపస్సు చేసిన వాడే కనపడతాడు. కాసేపు శివుడు విష్ణువు వేరువేరు దైవాలు అనుకుంటే, లేకపోతే శివరూపంలో తొందరగా అనుగ్రహించే స్వభావం కలిగిన వాడు అనుకుంటే విష్ణువు దగ్గర వీళ్ళ నాటకాలు చెల్లవు. ఎందుకంటే రాక్షసుల వ్యవహారాలన్నీ ఆయనకు బాగా తెలుసు. అందుకని శివుడైతే లొంగిపోయి ఏం కోరితే అది ఇచ్చేస్తాడు. కాబట్టి వాళ్ళందరూ శివుడి కోసమే తపస్సులు చేశారు, ఎందుకంటే త్వరగా వశమయ్యే స్వభావం కలిగిన వాడు. అందువల్ల ఆయనకు ఆశుతోషుడు, ఉబ్బులింగడు, బోళాశంకరుడు ఇలాంటి పేర్లు సంప్రదాయంలో వచ్చాయి.